పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎలాంటి అద్భుత శక్తులను సాధించగోరి అర్ధరాత్రి వేళ ఇలా కఠోర శ్రమ చేస్తున్నావో నాకు తెలియదు అయితే కొందరు అపూర్వమైన సాహస కృత్యాలు చేసి సాధించిన అద్భుత శక్తులను సైతం చేజేతులా జారవిడుచుకుంటారు ప్రాణభయంతో కలిగే అయోమయ చింతన వల్ల కూడా కొందరిలో ఒక్కొక్కసారి ఇలాంటి అనూహ్యమైన మార్పులు వస్తూ ఉంటాయి అలాంటి అయోమయానికి లోనై హఠాత్తుగా మారిపోయిన వితండుడనే సాహస యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ విక్రముడు రాజ్యమేలే కాలంలో విలోమ దేశానికి రాక్షస బాధ వచ్చి పడింది పాతాళం నుంచి రాక్షసులు హఠాత్తుగా భూమి మీదకు వచ్చి అందిన మనిషిని భక్షించి వెళ్ళేవారు ఈ రాక్షసుల బాధను అరికట్టడం ఎలాగా అని విక్రముడు సతమతమవుతున్న సమయంలో రాజధానికి విరూపాక్షుడనే ముని వచ్చాడు రాజు ఆయనకు అతిథి మర్యాదలు చేసి తన సమస్య చెప్పుకున్నాడు తపో సంపన్నుడైన విరూపాక్షుడు వద్ద ఒక మాయాదర్పణం ఉంది ఆయన పాతాళలోకం రాక్షస రాజు మహాబలిని అందులోకి రప్పించి విక్రముడు సమస్యను వివరించాడు మహాబలి వినయంగా మునివర్య పులికి లేడీ ఆహారం రాక్షసుడికి మనిషి ఆహారం ఇది దైవ నిర్ణయమని మరొక ఈ సమస్యకు తమరే ఒక న్యాయమైన పరిష్కార మార్గం సూచించండి అన్నాడు విరూపాక్షుడు కాసేపు ఆలోచించి ఇక మీదట భూమి మీదకొచ్చిన రాక్షసులు నరుల్లో పుణ్యాత్ములను వదిలి పాపుల్ని మాత్రమే భుజించాలి నియమభంగం చేసిన రాక్షసులకు భరించలేని పంటి నొప్పి శిక్ష ధైర్యవంతుడైన నరుడు ఆ రాక్షసుడి నోట్లోకి ప్రవేశించి అభయారణ్యంలోని వనమూలికలతో దంతధావనం చేస్తే తప్ప ఆ బాధ తగ్గదు అన్నాడు మహాబలి ఆ సమయానికి అంగీకరించి దర్పణం నుంచి మాయమయ్యాడు ముని మాయా దర్పణాన్ని విక్రముడికిచ్చి నీకేదైనా ఇబ్బంది కలిగితే నన్ను తలుచుకో నేను అద్దంలో కనబడి పరిష్కార మార్గాలు చెబుతాను అని వెళ్ళిపోయాడు ఆ తరువాత రాక్షసుల వాతబడే నరుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది మహాబలితో విక్రముడి ఒప్పందం గురించి దేశమంతా ప్రచారం కావడంతో రాక్షసుల వాతపడ్డవారు పాపాత్ములని అంతా నమ్మసాగారు అలా దేశ పౌరుల్లో పాపభీతి కూడా బాగా పెరిగింది ఆ కాలంలోనే అభయారణ్యాన్ని ఆనుకొని ఉన్న వికాసపురం గ్రామంలో శ్రీరంగుడనే భూస్వామి అందరికీ సాయపడుతూ చుట్టుపక్కల మంచివాడన్న పేరు తెచ్చుకున్నాడు ఆయనకు లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డ వితంగుడు మితిమించిన గారాభం వల్లనో ఏమో వితంగుడు చిన్నప్పటి నుంచి స్వార్థపరుడుగా తయారయ్యాడు ఇంట్లో అందరూ మెచ్చుకుంటే సంతోషపడి బయట పిల్లలు కూడా తనను మెచ్చుకోవాలని ఉబలాట పడేవాడు మెచ్చని వాళ్లను తిట్టేవాడు దాంతో చుట్టుపక్కల పిల్లలు అతనికి దూరంగా ఉండేవారు ఈ విషయమే అతడు తన తాతకు ఫిర్యాదు చేస్తే ఆయన బయటి వాళ్ళు నిన్ను మెచ్చుకోవాలి అంటే వాళ్లకు నచ్చేలా మసులుకోవటం తప్ప వేరే మార్గం లేదు అని హెచ్చరించాడు నేను నాకిష్టమైన పనులే చేస్తాను వాళ్లకు నచ్చే పనులు చేయను అయినా వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి అన్నాడు వితంగుడు వితంగుడికి ఇంకా బుద్ధి వికసించలేదని గ్రహించిన తాత అతన్ని ఆ ఊళ్ళోని మహాపండితుడు విద్యానాథుడి వద్ద విద్యాభ్యాసానికి పంపాడు అక్కడ అందరి మెప్పు పొందాలన్న కాంక్షతో వితంగుడు ఎంతో కష్టపడి చదివాడు చేరిన ఒక్క సంవత్సరంలోనే అందరిలోకి మెన్నయ్యాడు కానీ తనను మెచ్చుకోరేమని ప్రతిరోజు సాటి శిష్యులతో గొడవపడుతూ ఉండేవాడు వాళ్ళు విసిగిపోయి గురువుకు చెప్పారు గురువు అతన్ని సంజాయిషి అడిగాడు నేను శిష్యులందరిలోకి మిన్న వాళ్ళు నా తెలివిని మెచ్చుకోవడానికి బదులు ఫిర్యాదు చేస్తే తమరు వాళ్లను మందలించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు వితంగుడు నిష్ఠూరంగా శిష్యుల్లో మిన్న కాబట్టి నీకు తెలివి ఉంది తోటి శిష్యులు నిన్ను ఇష్టపడటం లేదు కాబట్టి ఆ తెలివి నీకు ఉపయోగపడటం లేదు డబ్బైనా తెలివైనా అక్కరికొస్తేనే విలువ తమకు ప్రయోజనం లేకపోతే గొప్పవాళ్లను కూడా ఎవరూ మెచ్చుకోరు కాబట్టి నిన్ను అందరూ మెచ్చుకోవాలి అంటే పది మందికి ఉపయోగపడే పనులు కూడా చేయాలి అన్నాడు విద్యానాథుడు ఆ మాట నచ్చని వితంగుడు తన పద్ధతిని మార్చుకోలేదు అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి ఒకనాడు ఉదయం విద్యానాథుడు శిష్యుల్ని అభయారణ్యానికి వెళ్ళి వనమూలికలు తెమ్మన్నాడు అందరూ వెళ్ళారు అయితే వితంగుడు మాత్రం అరణ్యానికి వెళ్లకుండా గురువు దగ్గరే ఉండిపోయాడు విద్యానాథుడి శిష్యులు ప్రవేశించిన సమయానికే అభయారణ్యంలో మహాసురుడనే రాక్షసుడు అడుగుపెట్టాడు వాడు కొంతకాలం క్రితం ఆకలి బాధతో విచక్షణ కోలిపోయి పుణ్యాత్ముడైన ఒక నరుణ్ణి పట్టి మింగేశాడు నియమభంగం ఫలితంగా వాడికి భరించలేని పంటి నొప్పి మొదలైంది ధైర్యవంతుడైన నరుడు దొరుకుతాడన్న ఆశతో వాడిప్పుడు అభయారణ్యానికి వచ్చి కంటబడ్డ విద్యానాథుడి శిష్యులను చూసి నా నోట్లోకి ప్రవేశించి మీ దగ్గరున్న మూలికలతో నా పళ్ళు తోమాలి అన్నాడు వాణ్ణి చూడగానే భయపడిపోయిన శిష్యులు వాడి మాట వినగానే మోర్చపోయారు మహాసురుడు పంటి బాధతో మూలుగుతూ ఒక చోట చతిగిలపడిపోయి వాళ్ళందర్నీ ఒళ్ళో వేసుకున్నాడు అడవికి వెళ్లిన శిష్యులు ఎంతకూ రాకపోయేసరికి గురువు ఆదేశం ప్రకారం వాళ్లను వెతుక్కుంటూ వెళ్ళిన వితంగుడు మహాసురుణ్ణి చూశాడు అంతలోనే మహాసురుడు అతన్ని గుప్పిట పట్టుకొని పైకెత్తి తన కోరిక వినిపించాడు వితంగుడు ఏ మాత్రం భయపడకుండా నేను నీ నోట్లో ప్రవేశించి మూలికలతో దంతదావనం చేస్తే నీ పంటి నొప్పి తగ్గుతుంది కానీ అందువల్ల నాకేం ప్రయోజనం అన్నాడు నువ్వు నా పంటి బాధను తొలగిస్తే నేను నీ కోరికను తీరుస్తాను అన్నాడు మహాసురుడు నేను నాకిష్టమైన పనులే చేస్తాను అయినా అందరూ నన్ను మెచ్చుకోవాలి అది నా కోరిక తీర్చగలవా అన్నాడు వితంగుడు నువ్వు నా పంటి బాధను తొలగిస్తే నా దగ్గరున్న తృతీంద్రమనే అద్భుత శక్తిని నీకిస్తాను అప్పుడు అందరూ నిన్ను పొగుడుతారు అంటూ మహాసురుడు అతన్ని తన ఒడిలోకి జారవిడిచాడు వితంగుడు రాక్షసుడి ఒడిలో సృహతప్పి పడి ఉన్న సాటి శిష్యుల నుంచి కొన్ని మూలికలను తీశాడు మహాసురుడు అతన్ని చేతిలోకి తీసుకొని నోట్లో వేసుకుంటే తొనక్కుండా బెణకుండా అక్కడ నిలదొక్కుకొని మూలికలతో పళ్ళన్నీ తోమి ఉపశమనం కలిగించాడు మహాసురుడు అతన్ని నోట్లో నుంచి తీసి తలను మూడుసార్లు నిమిరి స్థుతీంద్రం నీ వశమయ్యింది నీ అంతట నువ్వు పొమ్మనేదాకా ఆ శక్తి నీ వద్దే ఉంటుంది ఇక మీదట నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీకు మంచి పేరే వస్తుంది అని చెప్పి మాయమయ్యాడు అంతకు ముందెన్నడూ అతన్ని మెచ్చుకోని సాటి శిష్యులు నిర్భయంగా రాక్షసుడి నోట్లో ప్రవేశించిన అతడి ధైర్యం అసాధారణమంటూ ముక్త కంఠంతో మెచ్చుకున్నారు గురువేమో నీకిక నేను నేర్పాల్సిన విద్యలేవీ లేవు అన్నాడు ఒకరోజు గ్రామాధికారి అతన్ని కలుసుకొని నీ అనుచరుడిగా ఉంటూ నీ మాటను శిలాశాసనంగా భావిస్తాను అన్నాడు వికాసపురంలోని వితంగుడి మాటకు తిరుగులేకుండా పోయింది అతడు ఏం చేసినా స్థుతీంద్రం మహిమ వల్ల అందరూ అతన్ని మెచ్చుకోవటం వల్ల అతడు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాడు గ్రామస్తులు ఊరికి ఏం మేలు జరిగినా వితంగుడే కారణమని పొగడేస్తున్నారు కష్టాలొస్తే విధి లీల అని సర్దుకుపోయేవారు స్థుతీంద్రం మహిమతో వితంగుడి ఖ్యాతి గ్రామాంతరాలకు పాకింది గ్రామాధికారులందరూ వితంగుడికి అనుచరులై అవినీతికి పాల్పడసాగారు క్రమంగా అతడి పేరు రాజధానికి చేరింది రాజు విక్రముడు చారులను పంపి అసలు విషయం గ్రహించి వితంగుడి ప్రభావం రాజధానిపై పడితే దేశం సర్వనాశనం కాగలదని కలవరపడ్డాడు తరుణోపాయం తోచక ఆయన తన వద్ద ఉన్న మాయాదర్పణాన్ని ఆశ్రయించాడు అందులో ప్రత్యక్షమైన విరూపాక్షుడు విషయం తెలుసుకొని నేను మహాబలిని కలుసుకొని ఒక ఏడాది తరువాత నీ దేశంలో ఉన్న అవినీతి పరుల్లో ముఖ్యమైన వారిని గుర్తించి ఒక్కసారిగా మింగటానికి రాక్షసులను పంపే ఏర్పాటు చేస్తాను ఇది తెలిస్తే ఏడాది గడువులో నీ దేశంలోని అవినీతి పరులందరూ మాయమైపోతారు మారని వాళ్ళు రాక్షసులకు ఆహారమైపోతారు అన్నాడు మీ ఉపాయం బాగానే ఉంది కానీ అసలు సమస్యంతా వితంగుడితోనే పర పీడన చేస్తూ కూడా స్థుతీంద్రమనే శక్తితో అందరి మెప్పు పొందుతున్న అతన్ని అదుపు చేయటం ఎలా అన్నదే సమస్య అన్నాడు విక్రముడు దిగులుగా నీకా విచారం వద్దు వితంగుణ్ణి ప్రశంసిస్తూ శాసనాలు రాయించు దాంతోపాటు అవినీతి పరులకు రానున్న ఆపదను చాటింపు వేయించు నీ సమస్య పరిష్కారమవుతుంది అని చెప్పి మాయమయ్యాడు విరూపాక్షుడు విక్రముడు విరూపాక్షుడు చెప్పినట్టు చేశాడు ఏడాది గడిచేసరికి చాలామంది ప్రజలతో పాటు వితంగుడిలోనూ మంచి మార్పు వచ్చింది పైగా అతడు స్థుతింద్రాన్ని వదులుకొని మంచి పనులు చేయటం ప్రారంభించాడు విలోమ దేశం ధర్మాత్ములకు నిలయంగా మారింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా చెడ్డ పనులు చేసినా సరే ఎదుటివారు తనను పొగడాలని తన పంతం నెగ్గించుకునే విషయంలో పట్టుదలతో వ్యవహరించే వితంగుడు హఠాత్తుగా మంచివాడుగా మారిపోవటానికి కారణం అతనిలో ప్రాణభయం వల్ల ఏర్పడిన అయోమయమే కదా ప్రాణభయం మనిషి ఆలోచనను తలక్రిందులు చేయగలదనడానికి వితంగుడిలో వచ్చిన మార్పే ప్రబల నిదర్శనం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భయాలన్నిటిలోకి ప్రాణభయం భయంకరమైనదే అందులో సందేహం లేదు అయితే వితంగుడిలో వచ్చిన మంచి మార్పుకు అది కారణం కాదు కొందరిలో ప్రాణభయం కన్నా కీర్తికాంక్ష బలవత్తరమైనది చేసిన ప్రతి పనికి అందరూ చేత మెప్పు పొందాలన్నది వితంగుడికి జన్మత వచ్చిన స్వభావం అందులో చివరిదాకా ఎలాంటి మార్పు లేదు రాక్షసులకు ఆహారమైన వారు చెడ్డవారని ప్రజలు నమ్ముతారని అలా జరగకుండా ఉండాలంటే మంచివాడిగా మారడం మార్గమని అతడు గ్రహించాడు కీర్తికాంక్ష ఉన్నవారు మంచి పనులు చేయడమే కాదు చెడ్డ పనులను కూడా మానగలరు వితంగుడు ఆపనే చేశాడు ఇక స్థుతింద్రం కారణంగా లభించిన పొగడ్తల కన్నా రాజు రాయించిన శాసనాలే ఎక్కువ తృప్తినివ్వడం వల్ల అతడు స్థుతింద్రాన్ని వదులుకున్నాడు అందువల్ల వితంగుడిలో వచ్చిన మార్పుకు కారణం మరణ భయం కాదు అతని కీర్తికాంక్ష అన్నది సుస్పష్టం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు